తెలుగు ఫిలిం అప్డేట్స్ ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అందరికంటే మీ అభిమాన హీరో అప్డేట్స్ ని పొందాలంటే బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఆచార్య టీం గుడ్ న్యూస్ చెప్పింది. ఆచార్య సినిమా విడుదలపై క్లారిటీ వచ్చింది. ఆచార్య మూవీ సెప్టెంబర్ 30 లేదా అక్టోబర్ 1 విడుదల కాబోతున్నట్లు కూడా తాజా సమాచారం అందుతుంది. ఇప్పటికే తెలుగులో భారీ చిత్రాలన్నీ విడుదలకు సంబంధించిన డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయి. పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా నటిస్తున్న మలయాళ రీమేక్ మూవీ, అలాగే మహేష్ బాబు సర్కారి వారి పాట, ప్రభాస్ రాధేశ్యామ్, వెంకటేష్ వరుణ్ తేజుల F3 సంక్రాంతికి విడుదల కానున్నాయి. నాగార్జున నటిస్తున్న బంగారాజు సినిమా కూడా సంక్రాంతికి వచ్చేటట్లు ప్లాన్ చేస్తున్నారు. ఇక మిగిలి ఉన్న భారీ చిత్రాల్లో అల్లు అర్జున్, పుష్ప, ఆచార్యనే మిగిలి ఉన్నాయి. తాజాగా పుష్ప సినిమా క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దసరా పండుగ సందర్భంగా రాజమౌళి దర్శకత్వంలో NTR రామ్ చరణ్ హీరోలుగా వస్తున్న RRR సినిమా విడుదలవుతుండగా సంక్రాంతికి వచ్చే సినిమాలు కూడా ఫిక్స్ అయిపోయాయి. ఇక ఆచార్య ఒక్కటే మిగిలి ఉంది. దసరా సంక్రాంతి సీజన్ లో ఆచార్య విడుదల చేసేందుకు అవకాశం లేకపోవడంతో ఈ సినిమాను సెప్టెంబర్ 30 లేదా అక్టోబర్ 1 విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఎలాగూ అక్టోబర్ 1 వీక్ లో దసరా సందర్భంగా సెలవులు కూడా ఉంటాయి. 13వ తేదీ వరకు కొత్త సినిమాలు ఏవీ పోటీలో ఉండవు. ఆచార్య సినిమాకు సోలోగా 2 వారాల పాటు థియేటర్లు కూడా అందుబాటులోనే ఉంటాయి. RRR విడుదలైనప్పటికీ ఎన్నో కొన్ని థియేటర్లు అయితే మిగిలే ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆచార్య సినిమా విడుదల తేదీని మేకర్స్ ఫిక్స్ చేసినట్లు కూడా తాజా సమాచారం అందుతుంది.